లడ్డూ ప్రసాదంపై వివాదం నేపథ్యంలో తిరుమలలో శాంతి హోమం నిర్వహిస్తున్నారు. విమాన ప్రాకారం దగ్గర యాగశాలలో క్రతువు కొనసాగుతోంది. హోమం అనంతరం ఆలయంలో పంచగవ్య ప్రోక్షణ నిర్వహించనున్నారు అర్చకులు. తిరుమలలో శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఆలయంలో తెలిసి తెలియక ఏమైనా దోషాలు జరిగితే వాటిని పోగొట్టడానికి శాంతి హోమం నిర్వహిస్తారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో వేదనకు గురవుతున్న అశేష భక్తుల హృదయాలకు శాంతిని చేకూర్చడానికి సంశయ నివృత్తికి శాంతి హోమం నిర్వహించాలని ఆగమ పండితులు సంకల్పించారు. విమాన ప్రాకారం దగ్గర 3 హోమగుండాలతో నిర్వహిస్తున్న ఈ క్రతువు దాదాపు 4 గంటల పాటు జరుగుతోంది. సమస్త దోష పరిహారం, ద్రవ్యదోష నివారణతో పాటు సమస్త లోకశాంతి, బాధలు, సంశయాల నివృత్తి అనే ప్రత్యేక సంకల్పంతో శాంతి హోమం నిర్వహిస్తున్నారు. విమాన ప్రాకారం దగ్గరలోని యాగశాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి నిత్యం హోమం చేసే యాగశాలలోనే ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాము. ఈ శాంతి యాగ నిర్వహణ వల్ల భక్తుల్లో ఉన్న సంశయాలన్నీ తొలగి తిరిగి శ్రీవారు ఎప్పటిలాగనే అందరినీ కూడా ఎప్పుడూ ఆయన అనుగ్రహిస్తూనే ఉంటాడు. కానీ ఈ సంశయం అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం దోష నివృత్తి కోసం చేయబడదు. ఆగమశాస్త్రంలో పేర్కొనబడిన విధంగా మనము శాంతి హోమం నిర్వహిస్తున్నాం. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, రక్షాబంధనం, పంచగవ్య ఆరాధన, అకల్మష హోమం, వాస్తు హోమం, అతో దేవాదిషడ్ వైష్ణవ హోమం, విష్ణు సూక్త, పంచసూక్త హోమం నిర్వహించి దేవాలయంతో పాటు ద్రవ్యశాల ప్రోక్షణ చేస్తారు. మహాశాంతి మంత్రాలతో శాంతి హోమం నిర్వహించి ఆ హోమశక్తిని కలశంలో ఆవాహన చేస్తారు. కలశంలోని ఆ పవిత్ర జలాలతో ప్రసాదాలు తయారు చేసే పోటు ద్రవ్యశాల, ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో కూడా ప్రోక్షణ చేస్తారు. అనంతరం శ్రీ వెంకటేశ్వరునికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ పండితులు, ఆగమ సలహాదారుల ఆధ్వర్యంలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం శాంతి హోమం నిర్వహిస్తున్నారు.